యాభై మంది జనసేన నాయకులకు అంతేకాదు వారు విజేతలే, కాకపోతే పోరాట యోధులుగా కూడా కొంతమంది ఉన్నారు. వారు పోరాడి ఓడారు, ఓడి గెలిచారు అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ వారికి అన్నిటికంటే మించి వీర మహిళలకి, వీరందరికంటే మించి ఇవాళ ఒక పదవిలో ఉండబట్టు కొంత అధికారం ఉన్నామేమో కానీ జనసేన పార్టీ జెండా రెపరెపలాడటానికి మేము కాదు కారణం, అది మీరు మాత్రమే అనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ వల్ల మాత్రమే జనసేన పార్టీ, జనసేన సిద్ధాంతాలు, జనసేన పార్టీ జెండా ప్రతి గ్రామ గ్రామాన నిలబడింది అనేటువంటి మాటని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. నాకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. కారణం ఏంటంటే ఇదే కళ్యాణ మండపంలో, ఇదే వేదిక మీద మీరు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రోజున నేను ముఖ్య అతిథిగా ఈ వేదిక నుంచి ప్రసంగించాను. ఆ రోజు నేను చెప్పిన మాట ఏంటంటే, మిత్రులు, మన శ్రీనివాస్ గారికి చెప్పిన మాట ఏంటంటే, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనసేన పార్టీ ఏ ఎన్నికలో అయినా విజయం సాధించగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొత్తపేట నియోజకవర్గం ముందు వరుసలో ఉంటుందనేటువంటి మాటది నేను మనవి చేశాను. అది చెబుతూ ఆ రోజు ఏం చెప్పినట్టే, మీకంత ప్రాతినిధ్యం ఉన్నటువంటి నియోజకవర్గం కనుక ఖచ్చితంగా మీరు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రథమ శ్రేణిలో ఉంటారనేటువంటి అసభావాన్ని ఆ రోజు వెలిబుచ్చాను. అదేవిధంగా ఇవాళ మిత్రుడు శ్రీనివాస్ గారు, వారికి సహకరించిన మీరందరూ కలిసి దీన్ని కొత్తపేట నియోజకవర్గాన్ని క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నెంబర్ 1గా నిలబెట్టినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మనం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక మాట, చాలా సందర్భాల్లో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు చెప్పేటువంటి మాట, మార్పు వచ్చి తీరుతుందనేటువంటి మాట ఏదైతే చెప్పారో ఇవాళ దానికి సాక్షిభూతంగా మన సర్పంచులు నెగ్గి వారు ఇక్కడ కనపడతా ఉన్నారు. ఎవరైతే మన సర్పంచులు ముగ్గురు నెగ్గినటువంటి వారు వేదికకు వచ్చారో ఆ ముగ్గురు కూడా ఇవాళ జనసేన పార్టీ తరపున విజయం సాధించారు. అదే ప్రాంతంలో గత ఎన్నికల్లో మనం పోటీ చేయలేదప్పుడు మన పార్టీ ఎన్నికల్లో పాల్గొలేదు. అప్పుడు వారు పోటీ చేసి నెగ్గినటువంటి గ్రామాల్లో అటు తెలుగుదేశమో వైఎస్ఆర్ సిపిఓ నెగ్గినటువంటి గ్రామాలవి, అటువంటి గ్రామాల్లో వైఎస్ఆర్ సిపి నుంచి తెలుగుదేశం నుంచి ఆ స్థానాన్ని లాక్కుని జనసేన పార్టీ జెండా ఎగరేసినటువంటి మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడైతే మీరు అలా విజయం సాధించారో పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నటువంటి మార్పు ప్రారంభమైంది అనేటువంటి మాటను మీ అందరికీ మనం చేస్తున్నాను. అధికార పార్టీ యొక్క దౌర్జన్యాలు, అధికార పార్టీ యొక్క ప్రలోభాలు వీటన్నిటినీ తట్టుకుని అసలు మనకి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరుకుతారా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి సందర్భంలో అసలు జనసేన పార్టీ ఎలా ఉంటుంది అంటే జనసేన పార్టీ ఎలా ఉంటుందని నిరూపించినటువంటి మీ అందరికీ కూడా విజయం సాధిస్తాం. విజయం సాధించడం మాత్రమే కాదు, ప్రతి ఒక్క గ్రామంలో కూడా మా జనసేన పార్టీ జెండా ఎగరవేస్తామనేటువంటి మాటతోటి మీరందరూ చేసిన ప్రయత్నానికి మేమందరం కూడా ముగ్ధులం అయ్యాము. ఇవాళ అన్ని చోట్ల కూడా ముఖ్యంగా ఇక్కడి నుంచి ఆలమూరు మండలం నుంచి మొదలు పెట్టుకుంటే పక్కన ఉన్నటువంటి మా కడియం మండలంలో కూడా విజయకేతనం ఎగరవేశాం. 10 పంచాయతీలకి మా మండలంలో 10 పంచాయతీలకి మాత్రమే ఎన్నికలు జరిగితే 5 పంచాయతీలు జనసేన విజయకేతనం ఎగరవేసింది అనేటువంటి మాట మనం చేస్తున్నాను. ఇంకొక పంచాయతీ కేవలం 88 ఓట్లతో తేడాతో మాత్రమే ఓడిపోయింది. వార్డు మెంబర్లు మళ్ళీ మన వాళ్ళు ఎక్కువ వచ్చారు. ఇక్కడ మాత్రమే కాదు, వాళ్ళందరూ చెప్తారు ఉభయ గోదావరి జిల్లాల్లో బాగుంటుందంటే జనసేన పార్టీ అంటారు. అది మాత్రమే కాదు,
కేవలం ఈ ఒక్క జిల్లాలు మాత్రమే కాకుండా పక్కనున్నటువంటి విశాఖపట్నం జిల్లాలో ఆ పక్కనున్నటువంటి కృష్ణమ్మ పరవళ్ళు ప్రవహించేటువంటి కృష్ణ జిల్లాలో సైతం అన్నిటికంటే మించి కడప జిల్లాలో కూడా మన జనసేన జెండా ఎగరవేసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తిస్తున్నాను. ఇది జనసేన పార్టీ తరపున వచ్చినటువంటి మార్పు అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తూ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతోటి ప్రజలకి నెమ్మదిగా దూరం అయిపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించి ఆ స్థానంలో జనసేన పార్టీని కూర్చోబెట్టడానికి ఈ విజయమే మనకు సోపానం అవుతుందనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ రేషన్ బియ్యం ఇచ్చే విషయం కానివ్వండి, నవరత్నాలు అమలు చేసేటువంటి విషయం కానివ్వండి, రైతుకి న్యాయం చేయాల్సిన అవసరం. ఇవాళ చాలా చోట్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. నిరుడు సంవత్సరం అంతా కూడా ప్రకృతి వైవిధ్యాలతో లేకపోతే వరుస వరదలు వర్షాలతోటి రైతు అతలాకుతలైతే ఎవ్వరూ మాట్లాడకపోతే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ కూడా భయపడకుండా కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు ఈ ప్రాంతాలన్నీ తిరిగి రైతుల తరపున రైతులకి తక్షణ సంఖ్య 10,000 ఇవ్వాలి, అదేవిధంగా ఎకరాకి 35,000 నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి ఉద్యమాన్ని చేపడితే ఆ ఉద్యమం గురించి ఏమాత్రం పట్టించుకోనేటువంటి ఈ ప్రభుత్వం ఇవాల్టి వరకు కూడా దాని మీద స్పందించలేదు. దానికోసమే మనోహర్ గారు రూపొందించినటువంటి మరో కార్యక్రమం ఉంది. ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ ప్రారంభమవుతాయో ఆ ప్రారంభమయ్యే మొట్టమొదటి రోజునే చలో అసెంబ్లీగా అసెంబ్లీని ముట్టడి చేయడానికి కార్యక్రమం చేపట్టబోతున్నాం. అటువంటి సందర్భంలో నేను మనవి చేస్తున్నది ఒక్కటే, ఇప్పుడు జరుగుతున్న అంశాలన్నీ మీకు తెలుసు. రేషన్ బియ్యం విషయంలో ఇవాళ మహిళలు ఎంత బాధపడుతున్నారు, ఇక్కడ వచ్చినటువంటి మహిళలు తెలుసు, మీరందరూ అనుభవిస్తున్నారు. ఆ రోజున రేషన్ బియ్యం మన ఇంటికి మనం వచ్చి తీసుకునేటువంటి సందర్భంలో ఆ రోజుల్లో ఒక 4 రోజులు 5 రోజులు టైం ఉండేది. ఆ టైంలో మన ఖాళీ ఉన్న సమయంలో వెళ్ళి మనం తీసుకునేవాళ్ళం. ఇవాళ రేషన్కి వీళ్ళు కొత్త పథకం ఏర్పాటు చేశారు. అదేంటంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి వ్యాన్లు ఏర్పాటు చేశారు. ఆ వ్యాన్లు మన ఊర్లోకి ఏదో ఒక రోజు వస్తాయి. ఆ రోజు మనం లేకపోతే వెళ్ళిపోతారు, తిరిగి ఇవ్వరు. అంతేకాదు వ్యాన్లు అక్కడికి వచ్చినప్పుడు మహిళలందరూ కూడా క్యూలో నిలబడి దేబరించాల్సినటువంటి పరిస్థితికి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అటువంటి సమయంలో ఇది కరెక్ట్ కాదనేటువంటి మాట మనం చెప్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. డబ్బులు వృధా చేశారు. అంతేకాదు కొంతమంది చాలా సరదాగా ఒక మాట చెప్తున్నారు, కొన్ని కొన్ని వ్యాన్లు ఇవాళ రోడ్డు మీద చూస్తుంటే నేను చాలా సందర్భాల్లో చూశాను. ఈ మధ్య కాలంలో గుంటలు పడిపోయినటువంటి రోడ్లను చూసాం. ఇది వరకు ఎక్కడైనా గుంటలుంటాయేమో చూసుకునే వాళ్ళం, ఇప్పుడు ఎక్కడైనా రోడ్డు ఉంటుందేమో చూసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు వచ్చేసింది. దాంతోపాటు మరొక సన్నివేశం మనకు కనపడుతుంది, అదేంటంటే ఏ మూలకు వెళ్ళినా సరే రోడ్డు మీద మనకి ఒక కారు ఉంటుంది, కారు వెనకాల తాడు కట్టి ఉంటుంది. ఆ తాడు వెనకాల ఉండే వాహనం ఈ రేషన్ బియ్యం అందించేటువంటి వాహనం. సడన్ గా బ్రేక్ డౌన్ అయిపోతే అది సరిగ్గా పనిచేయదు. ఇలాంటి తుగ్లక్ చర్యలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సందర్భంలో మీ అందరికీ ఒకటి మనవి చేస్తున్నాను, ఏదైతే ఈ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే మరో 3 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం మనల్ని పరిపాలిస్తుంది. ఆ 3 సంవత్సరాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలించాలంటే ఒక గుణపాఠం మనం చెప్పాలి. ఆ గుణపాఠాన్ని మనం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం ఇచ్చామనేటువంటి మాటను కూడా ఇంతకీ మనవి చేస్తున్నాను. వాటితో పాటు రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో, ఎంపీడీసీ, జడ్పీడీసీ ఎన్నికల్లో కూడా మన అభ్యర్థుల్ని నెగ్గించుకోవడం ద్వారా ఈ ప్రభుత్వం ఒక చెంప పెట్టు కొట్టాలనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఆ సందర్భంగా ఒక్క విషయం మనవి చేయాలి. ఎంపీడీసీ, జడ్పీడీసీలకు సంబంధించి 1 సంవత్సరం క్రితం నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 1 సంవత్సర కాలంలో అనేక మంది మహిళలు గర్భవతులయ్యారు, పెళ్ళవలేదు, పెళ్ళయింది, గర్భవతులయ్యారు. కొంతమంది కరోనా వల్ల కొంతమంది చనిపోయారు, మరికొంతమంది పెళ్లిళ్ళై దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అటువంటి వారు ఇవాళ ఎన్నికల సమరంలో పాల్గొనేటువంటి అవకాశం లేదు.
ఒకరోజు రెండు రోజులు కాదు కదా, సంవత్సరం అయితే నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు వేసి. అందుకే నాదండ్ల మనోహర్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ ఇవాళ కోర్టులో వేసింది. ఇది కరెక్ట్ కాదు, ఫ్రెష్ నోటిఫికేషన్ మళ్ళీ ఎంపీడీసీలకి జడ్పీడీసీలకి ఇవ్వాలనేటువంటి మాట మనం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి రేపు జడ్జిమెంట్ వస్తుంది. ఒకవేళ జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వస్తే, రీనోటిఫికేషన్ వస్తే, మీ అందరికీ మనవి చేస్తున్నాను, మొన్న జరిగినటువంటి నామినేషన్ అప్పుడు మన అభ్యర్థుల కోసం కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇవాళ గ్రామ పంచాయతీల్లో వచ్చినటువంటి ఆ విజయాన్ని చూసిన తర్వాత ఏ మూలకు వెళ్ళినా కూడా మేం పోటీ చేస్తాం అని చెప్పి జన సైనికులందరూ ముందుకొచ్చారనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నారు. ఆ భగవంతుడు దయ తెలిసి రీనోటిఫికేషన్ మనకు వస్తే మాత్రం జనసేన పార్టీ ఆ రెండు పార్టీల్ని పక్కన పెట్టి నెంబర్ వన్ స్థానంలో నిలబడి తీరుతుందనేటువంటి మాటలు కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్క పర్యాయం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు క్రియాశీలక సభ్యత్వంలో ముందంజులో ఉన్నటువంటి మీకు, నెంబర్ వన్ స్థానంలో ఉన్న మీకు, మా అందరి తరపున, జిల్లా నాయకత్వం మొత్తం తరపున, అదేవిధంగా రాజకీయ వ్యవహారాల కమిటీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నీవు నేను మనం జనం ప్రపంచంగా జనసేన పార్టీ వెనకాల నిలబడతామనేటువంటి మాట తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం, జై హింద్, జై జనసేన. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.